హాయ్ వ్యూవర్స్, మనం వచ్చేసి 8వ లెసన్ వచ్చేసి తెలంగాణ గవర్నమెంట్ తెలుగు చూస్తూ ఉన్నాము. సెకండ్ లాంగ్వేజ్ వచ్చేసి హనుమంతుడు అనేటువంటిది. కింది బొమ్మను చూడండి, మనం తెలుసుకుందాము. బొమ్మను చూడండి, బొమ్మను చూడండి. మొదటి బొమ్మలో ఎవరెవరు ఉన్నారు, రెండవ బొమ్మలో ఎవరెవరు ఉన్నారు. మొదటి బొమ్మలో ఏం జరుగుతున్నది, రెండవ బొమ్మలో ఏం జరుగుతున్నది మనం తర్వాత తెలుసుకుందాము. తెల్లవారింది, సూర్యుడు ఆకాశంలోకి వచ్చాడు. నిగనిగలాడుతూ ఉన్నాడు. చిన్ని హనుమంతుడు చూశాడు. ఎర్రని పండు ఎంత బాగుందో అనుకున్నాడు. నోరూరుతున్నది, తినాలని అనిపించింది. ఏదైనా అనుకుని హనుమంతుడు వదలడన్నమాట. ఇంకేం, ఆకాశంలోకి రువ్వును ఎగిరాడు. సూర్యుడిని మింగబోయాడు. ఇంతలో రాహువు వచ్చి బెదిరించాడు. కానీ హనుమంతునికి భయం అంటే తెలియదన్నమాట. రాహువునే మింగడానికి మీదికి ఉరికాడనమాట. ఇప్పుడు రాహు వచ్చేసి గజగజలాడాడనమాట. భయంతో ఇంద్రుని వద్దకు పరిగే పరుగు. ఇంద్రునికి విషయం చెప్పి గొల్లుమన్నాడు. ఇంద్రుడు హనుమంతుని పని పట్టాలని అనుకున్నాడు. తన వాహనమైనటువంటి ఐరావతం మీద బయలుదేరాడు. ఐరావతం తెల్లని ఏనుగు, ఎంత ముద్దుగా ఉంటుందో. హనుమంతుడు చూసి దాని మీదకు ఉరికాడనమాట. ఇంద్రునికి కోపం వచ్చింది. తన వజ్రాయుధంతో ఒక దెబ్బ వేశాడనమాట. అంతే, హనుమంతుడు వచ్చేసి మూర్చపోయాడు. అతని తండ్రి అయినటువంటి వాయుదేవుడు చూశాడు. ఇదంతా తట్టుకోలేకపోయాడు. కోపంతో గాలిని కదలకుండా ఆపేశాడనమాట. ఇంకేముంది, లోకాలకు ఊపిరి ఆడడం లేదు. దేవతలు వచ్చారు, వాయుదేవుని ప్రార్థించారు, హనుమంతుని మూర్చ నుండి లేపారు. అతనికి వరాలెన్నో ఇచ్చారనమాట. వాయుదేవుడు శాంతించాడు. హనుమంతుడు చదువుకోవడానికి సూర్యుని వద్దకు వెళ్ళాడనమాట. చదువు చెప్పమని చేతులు జోడించాడు. కానీ సూర్యుడు కుదరదు అన్నాడు వినయంగా. కారణం అడగగా హనుమంతుడు, నేను ఉదయం నుండి సాయంత్రం వరకు ఆకాశంలో తిరుగుతూనే ఉంటాను, మరి నీవెలా చదువుకుంటావు అని అడిగాడు సూర్యుడు. వెంటనే హనుమంతుడు, తూర్పు కొండలపైన ఒక కాలును, పడమటి కొండపైన మరొక కాలును పెట్టి నిలబడ్డాడు. మీతో పాటు కదులుతూ చదువుకుంటాను అన్నాడు వినయంగా. హనుమంతునికి చదువుపై ఉన్నటువంటి ఆసక్తిని ఆనందించాడు సూర్యుడు. ఎన్నో విద్యలను నేర్పాడనమాట సూర్యుడు. ఆ విధంగా శక్తులు ఎన్నో వచ్చాయన్నమాట హనుమంతుడికి. సీతమ్మను వెతకడానికి సముద్రం దాటాల్సి వచ్చింది. అది కూడా 100 మైళ్ళు. వానరులు ఎవ్వరూ ముందుకు రాలేదు. హనుమంతుడు సరేనన్నాడు. మహేంద్ర పర్వతము ఎక్కాడనమాట. హూప్ అని ఆకాశానికి ఎగిరాడు. ఆయన బలానికి కొండ పిండయింది. సముద్రం పైన ఆకాశంలో బాణంలాగా పోతూ ఉన్నాడనమాట హనుమంతుడు. ఇంతలో నాగదూత సురస ఎదురైందనమాట. ఎదురయ్యేసరికి తనకు ఆహారంగా నోటిలోకి రమ్మన్నది. నోటిని పెంచింది. హనుమంతుడు ఆమె నోటి కన్నా పెద్దగా పెరిగాడనమాట. నురస నోటిని మరింత పెంచింది. హనుమంతుడు ఇంకా పెరిగాడు. నురస నోటికి ఇంకెంత పెద్దగా పెంచింది. వెంటనే హనుమంతుడు బొటన వేలంత అయినాడనమాట. చిటికిలో నొరస నోట్లోకి వెళ్ళిపోయి బయటకు వచ్చాడనమాట. నీవు చెప్పినట్లు నీ నోట్లోకి వెళ్ళాను కదా, ఇక నన్ను వదులు అని అన్నాడనమాట. అబ్బో ఎంత తెలివిదో కదా అనేసి సురస మెచ్చుకున్నదనమాట. హనుమంతుడు లంకలో ఉన్నటువంటి సీతమ్మను చూశాడు. రాక్షసుల బలం తెలుసుకోవాలని అనుకున్నాడు. అశోకవనాన్ని పాడు చేశాడు. రావణునికి కోపం వచ్చింది. హనుమంతునికి తోకకు నిప్పు పెట్టమన్నాడు. రాక్షసులు ఎన్నో బట్టలను తెచ్చారు. వాటిని తోకకు చుట్టి నిప్పు పెట్టారు. వారి తోకను కాలిస్తే ఆ తోకతో లంకను కాల్చాడు హనుమంతుడు. ఈ విధంగా లంకని తగలబెట్టాడు హనుమంతుడు. రామ రావణ యుద్ధం జరుగుతూ ఉన్నటువంటి సమయంలో ఇంద్రజిత్తు వేసినటువంటి బాణానికి రామణ లక్ష్మణులు మూర్చపోయారనమాట. అప్పుడు లక్ష్మణుడే మూర్చపోయింది, రాముడు కాదు. ఎందరో వానరులు పడిపోయారు. వారు తేరుకోలేక ఉండే సమయంలో సంజీవిని కావాలి. అది హిమాలయ పర్వతం దగ్గర ఒక కొండపైన ఉన్నది. అంత దూరం ఎవరు వెళ్తారు అని. కానీ హనుమంతుడు క్షణాల్లో వెళ్ళాడు. సంజీవిని ఉన్న పర్వతాన్ని పెకలించాడనమాట. ఒక చేత్తో ఆ పర్వతాన్ని పట్టుకుని వచ్చాడు. ఎంత బలము గాలి తాకగానే అందరూ లేచారనమాట. అంటే దాంట్లో ఉన్నటువంటి గాలి తాకగానే లేచారు. హనుమంతుని గురించి ఇంకా ఎన్నో కథలు ఉన్నాయి, వాటిని తర్వాత చెప్పుకుందాం. ఒక్క మాట చెప్పున, రామాయణము అందమైన ముత్యాల దండ, అయితే మధ్యలో మెరిసే రత్నము ఆ యొక్క హనుమంతుడు, అది ఆయన గొప్పతనము అనేటువంటిది ఈ యొక్క కథ ద్వారా మనము తెలుసుకున్నాము. ఇక్కడ చూడండి, మనకు ఒక మంచి మాటను నేర్చుకుందాము. బలం అనేది శారీరక పటుత్వం నుండి వచ్చేది కాదు, అది అజేయమైనటువంటి దృఢ సంకల్పము. నా వల్ల అవుతుంది అనేటువంటి దృఢ సంకల్పం అనేటువంటిది మనకు మనసులో ఉండాలి. అలాంటి నుండి ఉద్భవిస్తుందన్నమాట మన యొక్క
బలం అనేటువంటిది. కాబట్టి దీన్ని మనము తెలుసుకోవాలి. ఆత్మధైర్యముతో మన యొక్క దృఢ సంకల్పముతో ముందుకు వెళితే వాళ్ళని జయించే వాళ్ళు ఎవరు ఉండరు అనమాట. దీన్ని చెప్పింది వచ్చేసి మహాత్మా గాంధీ గారు. ఇవన్నీ మంచి మాటలు అనేటువంటిది గుర్తు చేసుకుంటూ మీరు చదువుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.